Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో పొలిటికల్ సీన్ రివర్స్. జగన్ నిర్ణయం ఏమిటో? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. బలం లేదనుకున్న చోట బలపడడం, కంచుకోటలు బద్దలవ్వడం పాలిటిక్స్లో కామన్. అలాంటి సీనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు మండలిలో ఆధిక్యం కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వెనుకబడిపోయింది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని మెజారిటీ కలిగినప్పటికీ మండలిలో మాత్రం మైనారిటీ కావడంతో కీలక బిల్లులను ఆమోదించుకోలేక నానా అవస్థలు పడుతూ వచ్చింది. దీంతో ఏకంగా మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదం కోసం పంపించడమే కాకుండా కేంద్ర పెద్దలను కూడా కలిసి మండలి రద్దుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు శాసన మండలిలో సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీతో పాటు మండలిలోనూ వైసీపీ లీడింగ్లోకి రానుంది. మండలిలో ఏకంగా 7 సభ్యులు రిటైర్ అవడంతో ఇప్పుడు అవన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి. 7 వైకాపా సీనియర్ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్ల సీటు మినహా మిగిలిన 6 టీడీపీకి చెందినవి కావడం గమనార్హం. ఇప్పుడు ఈ సీట్లన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడం లాంఛనమే. ఇప్పటికే గవర్నర్ కోటాలో 4 వైసీపీ ఖాతాలోకి చేరాయి. దీంతో మండలిలో ఆ పార్టీ బలం 22 చేరుకుంది. అదే సమయంలో టీడీపీ బలం 21-15 పడిపోయింది. సమీప భవిష్యత్తులో మండలిలో ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. దీంతో మండలిలో సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. ఇప్పుడు ఖాళీ అయిన 7 కోర్టుల్లో పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల కోటాలోని మరో 4 కలిపి మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో అటు టీడీపీకి చెందిన మండలి స్థానాలు ఖాళీ అవడమే తప్ప ఆ పార్టీ నుంచి భర్తీ అయ్యే అవకాశాలు దాదాపు లేవు. మరోవైపు అధికార వైసీపీకి కూడా రోజురోజుకి బలం పెరుగుతుండటంతో శాసనమండలిలోనూ తిరుగుండదు. మరోవైపు రాజధాని బిల్లుల తిరస్కరణ నేపథ్యంలో మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది. రాజధాని బిల్లులను ఆమోదింపజేసుకుని పాలనా వికేంద్రీకరణ విషయంలో ముందుకెళ్లాలంటే అధికార పార్టీకి మండలి అవసరం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మండలి రద్దు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.